हाई हेलो एंड वेलकम टू मैथ्वे इन दिस वीडियो वीडियो ने कंस्ट्रक्टिंग द सिमिलर ट्रायंगल टू द गिवन ट्रायंगल सो इप्पुडु मनं सिमिलर ट्रायंगल चैप्टर लो उन्नाम इदि कंस्ट्रक्शन वेरी वेरी इंपॉर्टेंट क्वेश्चन सो मनकु ट्रायंगल इस्ताडु ऐ मीन ट्रायंगल मेजरमेंट्स इस्ताडु దానికి సిమిలర్ ట్రయాంగిల్ డ్రా చేయమని అంటాడు సో ఆ సైడ్స్ కరస్పాండింగ్ సైడ్స్ అనేవి ఒక రేషియోలు ఉంటాయి 3/4 5/3 అట్లా ఒక రేషియోలు ఉంటాయి సో ఇప్పుడు మనం అది ఎలా డ్రా చేయాలో చూద్దాం క్వశ్చన్ ఏముందంటే కన్స్ట్రక్ట్ ఎ ట్రయాంగిల్ ఆఫ్ సైడ్స్ 4 సెంటీమీటర్స్ 5 సెంటీమీటర్స్ అండ్ 6 సెంటీమీటర్స్ సో ఇవి మన ట్రయాంగిల్ సైడ్స్ ఇక్కడ ఉన్నాయి 4, 5 అండ్ 6 దెన్ ఫస్ట్ ట్రయాంగిల్ కన్స్ట్రక్ట్ చేయాలి తర్వాత దెన్ కన్స్ట్రక్ట్ ఎ ట్రయాంగిల్ సిమిలర్ టు ఇట్ హూస్ సైడ్స్ आर 3/4 ऑफ द करस्पॉन्डिंग साइड्स ऑफ द फर्स्ट ट्रायंगल सो फर्स्ट ट्रायंगल की 3/4 करस्पॉन्डिंग साइड्स 3/4 रेशियो लो उंडे सिमिलर ट्रायंगल ड्रा चेयालन्नट्टु सो फर्स्ट मनं एं चेद्दामंटे इच्चिन मेजरमेंट्स तोटि ट्रायंगल ड्रा चेद्दां साइड्स एं इच्चाडु 4, 5, 6 कदा फर्स्ट नेनु मिडिल लेंथ मिडिल साइड 5 सेंटीमीटर्स ड्रा चेस्तुन्ना सो 5 सेंटीमीटर्स ट्रायंगल सॉरी 5 सेंटीमीटर्स लाइन सेगमेंट तरवा 4 ఉంది కదా ఐ యామ్ టేకింగ్ 4 సెంటీమీటర్స్ రేడియస్ సో దీనికి నేమ్ ఇద్దాం ఐ యామ్ గివింగ్ ఇట్ యాస్ BC BC 5 సెంటీమీటర్స్ సో నెక్స్ట్ 4 సెంటీమీటర్స్ లెంగ్త్ తీసుకుంటున్నా విత్ 4 సెంటీమీటర్స్ రేడియస్ ఫ్రమ్ A I'm drawing an arc. All right. Next to 6 centimeters, only, na. Now take 6 centimeters radius. So from 6 centimeters radius, with the 6 centimeters radius, from point B, cut this arc. See, problem ko triangle ochi ni kada. So this point A an kunto na. Now join AC AB. And AB. Right. So ikkada AC length enta 4 cm and AB length is 6 cm. So ippudu manamu 4 cm nenu ikkada C nunchi isukuna kabatti 4 cm right side vachindi. Meeru B nunchi isukunte 4 cm left side ostadi. Adi right side achina no problem. So idi construction of triangle. అయిపోయింది ఇప్పుడు సిమిలర్ ట్రయాంగిల్ డ్రా చేయాలంటే మనం ఫస్ట్ ఏం చేయాలంటే బీసీ ఉంది కదా సో వి హావ్ టు డ్రా అన్ అక్యూట్ యాంగిల్ విత్ బి కిందికి అక్యూట్ యాంగిల్ డ్రా చేయాలి సో దీనికి బిఎక్స్ అనుకుంటే ఎక్స్ అనుకుందా సో డ్రా అండ్ రే బిఎక్స్ విచ్ మేక్స్ అక్యూట్ యాంగిల్ విత్ బీసీ నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మనకు మెయిన్ గా కీ రోల్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే రేషియో 3/4 ఇచ్చాడు కదా సార్ सो 3/4 अंटे एंटी इट इज द प्रॉपर फ्रैक्शन अंटे वैल्यू एंता लेस देन 1 अंटे इप्पुडु मनं ड्रा चेयबोये सिमिलर ट्रायंगल अनेदी फस्ट ट्रायंगल कंटे चिन्नगा रावाली सो रेशियो 3/4 उंदी कदा सो डिनोमिनेटर 4 काबट्टी ई bx लाइन नि 4 ईक्वल पार्ट्स को डिवाइड चेयाली इक्कड नेनु तीसुकुंटुन्ना सो टेक एनी रेडियस विथ सम रेडियस फ्रम पॉइंट बी ఒక ఆర్క్ కట్ చేసినా 2, 3 అండ్ 4 సో 4 ఈక్వల్ పార్ట్స్ అనే కదా సో దీన్ని నేను B1 అనుకుంటున్నా ఇట్ ఇస్ B2 ఇట్ ఇస్ B3 అండ్ దిస్ ఇస్ B4 సో మీకు తెలుసా ఈ B1 B2 అనే సేమ్ లెంగ్త్ ఉంటాయి సో ఇక్కడ రాస్తున్నా నేను సో హియర్ B1 B2 equal to B2 B3 it is equal to B3 B4 right so ippudu mana main task entante so BC ni koncham extend chestunnanu nenu ikkada extend cheyadam avasaram ledhu idi manaku 3/4 ratio ante smaller triangle ostaru kabatti no problem so manaku denominator 4 undi kada sir so B4 ni C tho join cheyali so join B4 and C राइट इप्पुडु मल्ली न्यूमरेटर 3 उंदी कदा इप्पुडु बी 4 सी उंदी कदा
దీనికి ప్యారలల్ గా థర్డ్ పాయింట్ నుంచి ఇంకో లైన్ డ్రా చేయాలి ప్యారలల్ గా థర్డ్ పాయింట్ బి3 నుంచి దన్న ఏం చేసానని ఇక్కడ ఫస్ట్ బి4 సి జాయిన్ చేసినా ఎందుకో డినామినేటర్ 4 కాబట్టి దీనికి ప్యారలల్ గా తీసుకొచ్చుకొని b3 నుంచి లైన్ డ్రా చేసినా b3 నుంచి ఎందుకు చేయాలి సార్ అంటే న్యూమరేటర్ 3 ఉంది కాబట్టి ఓకే సో ఇక్కడ మన పాయింట్ వచ్చిందా దీని పేరు ఏంటంటే c డాష్ c డాష్ సో మనకు c డాష్ వచ్చింది ఇప్పుడు మనకు a డాష్ రావాలి అదిట్లా రావాలంటే సో టేక్ ac సో ac ఉంది కదా దీనికి పారలల్ గా లైన్ డ్రా చేసుకుంటూ పోండి ఇట్లా టేక్ పారలల్ డిస్టెన్స్ ఇట్లా పారలల్ గా తీసుకొని c డాష్ నుంచి లైన్ డ్రా చేయాలి సో ఇప్పుడు ఈ లైన్ ఇక్కడ ab కి టచ్ అవుతుంది కదా సో ఇట్ ఇస్ పాయింట్ a డాష్ సో ఇక్కడ మనకు టు ట్రయాంగిల్స్ ఉన్నాయి ఏంటవి వన్ ఇస్ ట్రయాంగిల్ abc సో ట్రయాంగిల్ abc అండ్ ఇప్పుడు మనకు సిమిలర్ ట్రయాంగిల్ ఏమ వచ్చింది a డాష్ b c డాష్ ట్రయాంగిల్ a డాష్ b c డాష్ ఇవి రెండు సిమిలర్ అన్నట్టు సో ఇక్కడ మనం చూసిల కదా ఫస్ట్ ట్రయాంగిల్ abc మనకు సిమిలర్ ట్రయాంగిల్ ఏమ వచ్చింది a డాష్ b c డాష్ సో ఈ రెండింటికి సైడ్స్ అనేవి 3/4 రేషియోలు ఉంటాయి ఇది మనకు 3/4 రేషియో ఇస్తే ఆర్ ప్రాపర్ ఫ్రాక్షన్ ఇస్తే కన్సిడర్ చేసే విధానం సో ఇఫ్ యు హావ్ డౌట్ యు కెన్ ఫీల్ ఫ్రీ టు ఆస్క్ ఇన్ ద కామెంట్ సెక్షన్ హోప్ యు హావ్ అండర్స్టూడ్ సో ఇన్ ద